నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసు విషయంలో కేసీఆర్ ని కూడా ఇందులో విచారణ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా నడుస్తూ ఉంది. మరి ఎట్లా ఉంది, ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిబిఐ విచారిస్తుందా, అంత సీన్ ఉందా సిబిఐకి కూడా అని కూడా రాజకీయ విశ్లేషకుల్లో కూడా కొన్ని చర్చలు నడుస్తూ ఉన్నాయి. మాట్లాడదాం ఈ అంశాల గురించి. మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో. మరి సిబిఐ ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది పెద్ద అల్లర్లకు చర్చకు దారితీస్తుంది. అసలు సిబిఐకి ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ చేతిలో ఉంది, మరి ఎట్లా ఎదుర్కోబోతున్నారు దాన్ని? ఇదంతా బీజేపీ ఆడుతున్నటువంటి పెద్ద కుట్రలో భాగంగా జరుగుతున్నది. రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను వినియోగించుకోవడంలో ఇలా దేశవ్యాప్తంగా బీజేపీ అందవేసినటువంటి చెయ్యి. కేవలం బిఎల్ సంతోష్ అనే వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎక్కడ ఆయన పేరు బయటకు వస్తుందన్న ఉద్దేశంతో ఇలా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని వాడుకొని ముఖ్యమంత్రి గారిని బదనం చేయాలనే ఆలోచన చేస్తున్నది బీజేపీ పార్టీ. కానీ బీజేపీని చూసి ప్రజలు దొంగే దొంగ అన్నట్టుగా అరుస్తున్నట్టుగా ఉన్నది. కానీ ఇక్కడ ప్రజలు ఎవరు కూడా దీన్ని సహించే పరిస్థితులు లేము. ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి డెమోక్రటిక్గా ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేని కొనాలని కుట్ర చేసింది బీజేపీ ప్రభుత్వం. మరి ఏమి జరిగిందని దీంట్లో ఇక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం వల్ల మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద సిబిఐ ఏం చేస్తారు అనేది మేము కూడా ఎదురు చూస్తున్నాం ఏం చేస్తారని. ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్లో కొన్ని ఆడియో వీడియో లీకులు బహిరంగ చేయడం జరిగింది. అసలు ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇది ఎవరిచ్చారు? ఈ దర్యాప్తు సంస్థల దగ్గర ఉన్న ఈ ఆడియో వీడియోలు ఒక కేసీఆర్ ప్రెస్ మీట్లో బహిరంగం చేయడానికి దీన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు ఆందోళన చెబుతుంది, ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అసలు ఎదుర్కోవాల్సింది ఏమైంది, ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. అలా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్ర చేసినప్పుడు 100% కూడా ముఖ్యమంత్రి గారు ఎలట్టుకుంటారు. దానికి సంబంధించినటువంటి లోతైన విచారణ చేసి ఇటువంటి ప్రక్రియ ఎవరైతే పూనుకున్నారో రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయించాల్సినటువంటి బాధ్యత, ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత కూడా గౌరవప్రదమైన స్థానంలో ఆయనకు ఉంటుంది. కాబట్టి దీన్ని వేరే కోణాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సిబిఐ కొత్తగా పొడి చేయడం లేదు. గతంలో తీసుకున్నటువంటి కేసులనే సిబిఐ చాలా పెండింగ్ కేసుల్లో కూడా ఇప్పటికి కూడా పురోగతి లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సిట్ కంటే గొప్పగా చేసి కొత్తగా వాళ్ళు పట్టుకునేది ఏం లేదనేది మా అభిప్రాయం. హైకోర్టు నుంచి సిబిఐకి బదిలీ చేయడం సీట్ ఎందుకు ఇందులో దర్యాప్తులో అంటే గట్టిగా చేయలేకపోయింది అంటారు? దీన్ని సిట్ దగ్గర గట్టిగా లేదంటానికి ఆధారాలు ఏం లేవు కదా. సిట్ దగ్గర ఉన్నాయే ఒరిజినల్ ఆధారాలు బేస్ చేసుకునే సిబిఐకి బదిలీ చేయడం, అది కోర్టుని మభ్య పెడుతూ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని కోర్టులను కూడా తప్పుదేవ పట్టిస్తూ దీంట్లో ఏదో పెద్దది జరిగింది లేని వాళ్ళని ఇందులో ఇరికేయాలన్న కుట్ర కేంద్ర పరిధిలో సిబిఐ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ సిబిఐని ఉపయోగించుకొని రాజకీయంగా లబ్ధి పొందారని చూస్తారు. కానీ ఇక్కడ అందరికి కూడా ప్రజల కళ్ళ కట్టినట్టు బీజేపీ చేస్తున్నది. ఇక్కడ ఒక చోట కాదు, దేశవ్యాప్తంగా ఇటువంటి కుళ్ళు కుతద రాజకీయాలు చేస్తుంది. కాబట్టి దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిబిఐ విచారిస్తే ఎట్లా ఉండబోతుంది పరిస్థితి, ఏం చేస్తారు? అది చాలా అసలు సంబంధాలు ముఖ్యమంత్రి గారికి ఈ కేసు ఎక్కడ సంబంధమే లేదు. ఆయన పార్టీ డెమోక్రటిక్గా రాజ్యాంగబద్ధమైనటువంటి ఎమ్మెల్యేని కొనుగోలు చేయాల్సిన కుట్ర అనేది బీజేపీ. ముఖ్యమంత్రి గారు దాన్ని తేరుకున్నారు. కాబట్టి ఇలా మహారాష్ట్రలో జరిగినటువంటి ఏక్నాథ్ షిండే లాంటి అంశాలు ఇక్కడ జరగకుండా అడ్డుకుంది ముఖ్యమంత్రి గారు. ఆయన ఏ వంకతోటి సిబిఐ ఆయన దరిదాపులకు కూడా రాలేదని మా నమ్మకం. మొత్తానికి మోయినాబాద్ ఫామ్ హౌస్ విషయంలో ఏం చెప్తారు మీరు, ఫైనల్గా ఏం మాట్లాడారు? 100% దీంట్లో కుట్ర ఉన్నది బిఎల్ సంతోష్ది. ఆయన నరేంద్ర మోడీకి అమిత్ షాకి కుడిభుజంగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని ఇక్కడ ఎంక్వైరీకి రాకుండా ఉండటం కోసము కేంద్ర దర్యాప్తు సంస్థలు దాన్ని పెట్టించి తప్పించుకొని తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇందులో సిబిఐ వచ్చి కొత్తగా చేయాల్సింది ఏం లేదు. దానికి పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు సేకరించి సిట్ ఇచ్చింది సిబిఐ. అంతకు మించి కూడా ముందుకు పోద్దని నేనేమనుకోవట్లేదు. నలుగురు ఎమ్మెల్యేల విషయంలో ఇటు హైకోర్టు సిబిఐకి బదిలీ చేయడం, ఇవన్నీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు అడ్డం పెట్టుకుని కేంద్రం బీఆర్ఎస్ నేతలపై ఇట్లా దాడులు, ఐటీ దాడులు నిర్వహిస్తుందని కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు అయితే మనతో చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాకేశ్ భార్గవ్, లెజెండ్ టీవీ హైదరాబాద్.